పర్యావరణాన్ని రక్షించడానికి చేగుంట మండల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని రక్షించడానికి శాలివాహన సంఘం వారు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వారు అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను కొనుగోలు చేయాలని, మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, శాలివాహన సంఘం మండల గౌరవ అధ్యక్షులు రాజారాం, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, శాలివాహన సంఘం నాయకులు ప్రశాంత్, నర్సింహులు, స్వామి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, బీజేపీ నాయకులు గణేష్, గోవింద్, ఎల్లారెడ్డి, బాలచంద్రం, రాజగోపాల్, భిక్షపతి, కొండిస్వామి, సాయిరాజ్, చంద్రమౌళి, మహిళా నాయకురాలు సుజాత, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యం, చెరువులు గుంటల్లో పెరిగిపోతున్నటువంటి కాలుష్యాలు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితాన్ని కోరుతూ చేగుంట మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ గారు మరియు వారి సభ్యులందరూ కలిసి ఒక మంచి లక్ష్యంతో చెరువులు పాడు కాకూడదని, వాతావరణం కాలుష్యానికి గురి కాకూడదని స్వయంగా వారు వారి స్వహస్తాలతో తయారు చేసినటువంటి మట్టి వినాయకులని ఈరోజు చేగుంటలో పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శాలివాహన సంఘం పెద్దలందరూ కూడా నమస్సులు తెలియజేస్తారు. శాలివాహన కుమ్మరి వేరు లేదా కుమ్మరి సంఘం పెద్దలు పర్యావరణాన్ని కాపాడడానికి ముందుకొచ్చి వినాయకులను, మట్టి వినాయకుల్ని ఇంటింటికి పంపిణీస్తున్నారో, అట్లే సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడుతూ మన ధర్మాన్ని మనం కాపాడుతూ వినాయక చవితి అనేది ప్రజలలో ఒక సంఘీభావాన్ని తీసుకురావడానికి, మనమందరం ఒకటి అని తీసుకురావడానికి నిర్వహించుకునేటువంటి ఒక పండుగ. కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి గ్రామమంతా ఒక తాటికొచ్చి 9 రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని బృహత్తరంగా జరుపుకునేందుకు, ప్రజలు కలిసిమెలిసి ఉండడానికి, కుల మత రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పండుగలు ప్రజల్ని సంఘటితం చేయడానికి ఉపయోగపడతాయి. ఆ రీతి లోపల ఈ వినాయక చవితి పండుగ చేగుంట మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచిగా జరిపించాలని, అన్ని విఘ్నాలను ఆ విఘ్నేశ్వరుడు తొలగించి ప్రజలందరూ మంచి సుఖశాంతులతో విరాజిల్లాలని వినాయకుడిని వేడుకుంటా ఉన్నాను. పర్యావరణాన్ని కాపాడాలని ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాను. మీడియా మిత్రులు కూడా అతిశయంగా సహకరించాలని సవినయంగా వేడుకుంటున్నాను.